హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్ న్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. కుట్ర అమలుకు తహతహ, ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం కుదరదట, అడ్డుకునేందుకు సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి విశ్వ ప్రయత్నం, మెజారిటీ కలెక్టర్లు ఆమోదం తెలిపినా మొండిపట్టు. ఇందులో కుట్రే ఉందండి. కుట్ర చేసేందుకు తహతహలు ఆడుతున్నారు అని చెప్తున్నారు. ఎలాంటి కుట్రలు చేస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. అండ్ అలాగే ఏం చెప్పారంటే, ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం కుదరదంట. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట పెట్టి, ఒక స్కూల్లోనో లేకపోతే ఏదైనా ఒక చెట్టు కింద పెట్టి ప్రజలందరినీ అక్కడికి పిలిచి, పింఛన్లు అర్హుల్ని అక్కడికి పిలిచి వాళ్ళకి పింఛన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఈరోజు 5 సంవత్సరాల నుంచి జగన్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఈ 5 ఇయర్స్ నుంచి వాలంటీర్ వ్యవస్థ స్థాపించి ఆయన ఇంటింటికి వెళ్ళి వాలంటీర్సే ముసలి వాళ్ళని, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళని, ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నడిచి తీసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, మీరు నిమ్మగడ్డ రమేష్ గారు కేసేశారండి. ఆయన ఏ పార్టీ తరపు వాళ్ళో అందరికీ తెలుసు, ప్రత్యేకంగా మళ్ళీ మెన్షన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆయన కేసేయడం వల్లనే మనకి ఆపేశారు, సో ఈసీ ఆపేశారు. అండ్ అలాగే అడ్డుకునేందుకు సర్ సీఓ మురళీరెడ్డి విశ్వ ప్రయత్నం అంటున్నారు, మెజారిటీ కలెక్టర్లు ఆమోదం తెలిపినా మొండిపట్టు అంటున్నారు. మీరే కేసులేసి మళ్ళీ మీరే ఇవ్వట్లేదు అని చెప్తే అసలు అది ఎంతమాత్రం ప్రజలు నమ్మేలా ఉందో నాకైతే తెలియట్లేదు. అండ్ అలాగే ఏం చెప్పారంటే, పింఛన్దారులకు ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు రప్పించి అక్కడే పింఛన్ ఇచ్చేలా వైకాపా పన్నిన కుట్ర, అమలుకు పరోక్షంగా సహకరించేలా ఆదేశాలు ఇచ్చిన సర్ఫ్ సీఓ మురళీధర్ రెడ్డి. చివరకు అసలు కేసులేసింది ఎందుకండి? కేసు లేకుండా ఉన్నట్టయితే యాజ్ ఇట్ ఈస్గా ఈ 5 ఇయర్స్ నుంచి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళకైతే ఇంటి వద్దనే పింఛన్లు ఇచ్చేవాళ్ళు కదా. అసలు వాలంటీర్స్ని వాళ్ళు ఎక్కడైనా ఒక దగ్గర నుంచొని మాట్లాడుకుంటున్నా కానీ వాళ్ళు ఏదో ఎన్నికల గురించి ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని విధుల నుంచి తొలగించారు. అంతకుముందున్న ప్రభుత్వంలో అసలు ఉద్యోగాలు ఏమీ లేకుండా, అంతకుముందు మీరు 14 ఇయర్స్ రన్ చేసినప్పుడు వాళ్ళకి అసలు ఎలాంటి ఉద్యోగాలు లేవు. అప్పుడు వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా రోడ్ల మీద తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఈరోజు 10th ఇంటర్ డిగ్రీ, అసలు ఏ క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళకైనా సరే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి మంత్లీ ఒక 5000 గౌరవ వేతనం అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పనులు చేయించారు. అండ్ అలాగే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు, చివరి వరకు కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇంటింటికి పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షన సోమవారం జరిగిన ఉన్నత స్థాయిలో సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పింఛన్దారుల ఇళ్లకు, ఇళ్ల దగ్గరకు రప్పించి పింఛన్ అందించడం కుదరదని పని ఆయన తేల్చి చెప్పేసినట్టు తెలుస్తుంది. అసలు ఇవ్వద్దు, మీరు ఇస్తే మీ ఉద్యోగాలు తీసేస్తామంటే ఇంకా వాళ్ళు వెళ్ళి ఎలా ఇస్తారండి. అలాగే చాలా చోట్ల వాలంటీర్స్ అనేవాళ్ళు వాళ్ళే వాలంటరీగా వచ్చి రిజైన్ చేసేస్తున్నారు వాళ్ళ జాబ్కి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నుంచొని మాట్లాడుకోవడానికి లేదు, ఈరోజు వెళ్ళి ఎవరిని కలవడానికి లేదు. అలా చేస్తే వాళ్ళు ఎలా జాబ్స్ చేస్తారు, ఎలా వెళ్ళి పింఛన్లు ఇస్తారు? ఇంకా మనం చూసుకుంటే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళడం ఇదేమైనా కొత్త అంటే, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్తున్నారంటే వాళ్ళు ప్రజలకి వాళ్ళ పనిని సులభం చేయడానికి వెళ్తున్నారు అంతేగాని, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా ఏదైనా పనులు జరగాలంటే మంచి మున్సిపల్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీసులకి తిరిగే పని లేకుండా వాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పనులు చేస్తున్నారు. అదేం పెద్ద తప్పు కాదు కదండి. అండ్ అలాగే కొత్త అని అడుగుతున్నారు, మరేం చేద్దాం, ఇంతకుముందు మరి ఎంఆర్ఓ ఆఫీసులకి ఇట్లా వెళ్ళి తిరిగే పని ఉంది, ఇప్పుడు ఆ పని లేదు కదండి. పాపం సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళడం ఇప్పుడే కొత్త అన్నట్టు వైకాపా ప్రభుత్వం మురళీధర్ రెడ్డి హంగామా చేస్తున్నారు. కులగణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికి పంపి ప్రతి కుటుంబం సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మర్చిపోయారా? అంత పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా, అంతకంటే పింఛన్ల పంపిణీ పెద్ద పన. బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపలేదు, ఈ ఉద్యోగులతో జగన్ భజన చేయించేందుకు ఇంటింటికి పంపలేదా? వీటన్నింటికి లేని ఇబ్బంది, ఏ ఆధారము లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్ళి పింఛన్ ఇవ్వడంలో వచ్చిందా? కులగణన చేసేటప్పుడు సచివాలయ ఉద్యోగులు వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు, సో వెళ్ళారు వెళ్ళలేదనేం చెప్పట్లేదు. కానీ అంతకంటే మీరే చెప్తున్నారు కదా, సచివాలయ ఉద్యోగులు కూడా ఇప్పుడు ఎవరు, జగన్ గారు ప్రభుత్వంలో జగన్ గారి వల్ల ఉద్యోగం వచ్చిన వాళ్ళేగా, మరి వాళ్ళకి మీరు ఎలా ఇవ్వమని చెప్తారు? ఇవ్వమని చెప్పేది మీరే, వాళ్ళని పనులు చేయొద్దు అని ఆపేసేది మీరే, వాళ్ళ మీద రివర్స్లో కేసులు వేసేది మీరే, మళ్ళీ వాళ్ళనే ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళతో ఇప్పించొచ్చు కదా అని అడిగేది మీరేనా? సో
ఇంకేం చూసుకుందాం, ఇంకా ఇంకేముందంటే వాలంటీర్లు వైకాపా బాధితులే, ఇక ప్రభుత్వంలో పని లేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం, ఇంటింటికి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు బెదిరింపులు, బయటపడుతున్న వైకాపా అసలు రంగు, 2.56 లక్షల మందితో రాజీనామా చేసింది, మందిలో రాజీనామా చేసింది 6,000 లోపే. వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వంలో పని లేదని రాజీనామాలు చేశారంట. వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేశారంటే అసలు వాళ్ళు ఎక్కడ నుంచొని మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు లేదండి. ఒక 2-3 వాలంటీర్లు నుంచొని మాట్లాడుకుంటున్నా సరే వీళ్ళేదో జగన్ గారి గురించి ప్రజలకు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళే ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నారు. గవర్నమెంట్కి ఏదో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఏదో కేసు పెట్టించి ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నారు. సో అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఆ ఉద్యోగంలో ఉండి కూడా ఏముంటుంది అని చెప్పేసి వాళ్ళు వాలంటరీగా ఉద్యోగాలు రిజైన్ చేస్తున్నారే తప్ప అక్కడ బెదిరింపులు కక్ష సాధింపులు అనేవి ఏమీ లేదండి. ఈరోజు ఎంతమంది అయితే వాలంటీర్స్ అందరూ రిజైన్ చేశారో వాళ్ళందరూ వాళ్ళ సొంతగా వాలంటరీగా వచ్చి రిజైన్ చేసినాయి. అందులో ఎవరి బెదిరింపులు లేవు, ఎవరి కక్ష సాధింపులు లేవు. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి వాలంటీర్స్ని అడగండి, కనుక్కోండి, ఆ తర్వాత మనకి చెప్పండి. అండ్ ఇంటింటికి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్ళు, అలాంటి ఒత్తిళ్ళు ఏమి ఎవరు చేయట్లేదండి. వాళ్ళ పనేంటి, వాళ్ళు ఏమేం పథకాలు వచ్చినాయో అవి ప్రజలకు చెప్తున్నారు అంతవరకే, కానీ ఇలాంటివన్నీ అసలు ఏమి లేవు. 2.56 లక్షల మందికి ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళల్లో రాజీనామా చేసింది 6,000 లోపే. అంటే మిగతా వాళ్ళందరినీ కూడా రాజీనామా చేసేసి ఖాళీగా ఇంట్లో కూర్చోమంటారా ఏంటండి? మీరు ఎలాగో ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎలాగో లేవు, ఇప్పుడు ఏదో వచ్చింది, కొద్ది గొప్ప వచ్చింది, ఆ కొద్ది గొప్పన ఉన్న వాళ్ళని కూడా ఉద్యోగాలు అందరినీ రాజీనామా చేసేసి ఇళ్లలో కూర్చోబెట్టాలి అని మీరు అనుకుంటున్నారా ఏంటి? నెక్స్ట్ చూసుకుంటే ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి, ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి అని తీసుకొచ్చిందే అసలు జగన్ గారు కదా. మీరు అసలు ఉన్నప్పుడు 14 ఇయర్స్లో ఉన్నప్పుడు పేదోళ్ళని, ముసలోళ్ళని, అలాగే వితంతువులని అసలు మీరే కదా బయటికి తీసుకొని వచ్చి ఎండలో వాళ్ళు పొద్దునొచ్చి సాయంత్రం వరకు స్కూల్లో వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు ఇచ్చినంత వరకు తీసుకొని మళ్ళీ లేవమ్మా అంటే మళ్ళీ తిరిగి రేపు వచ్చి తీసుకొని వెళ్ళే పరిస్థితి అప్పుడుంది. మరి ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేకుండా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి అని తెచ్చిందే ఆయన, మళ్ళీ మీరు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలి అని మళ్ళీ మీరు చెప్పేది ఏముందండి అందులో? అండ్ అలాగే ఏమంటున్నారంటే ఈ నెల 5 లోగా పంపిణీ పూర్తి చేయాలి, ఈ నెల 5 లోగా పంపిణీ పూర్తి చేయాలంటున్నారు. అసలు ప్రతి నెల 1st, 2nd కల్లా పింఛన్లు వెళ్ళిపోతున్నాయి వాళ్ళ చేతులకి, 2వ తారీఖు కల్లా వాళ్ళందరూ వాళ్ళ మందులకే కానీ వాళ్ళ తిండికే కానీ ఒక కాయో ఏదన్నా కొనుక్కోవడానికి కానీ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. ఈ నెల అలా లేకుండా అలా అవ్వకుండా ఆపేసిందే మీరు, మళ్ళీ 5వ తారీఖు లోపు పింఛన్లు ఇవ్వాలి అని మీరే చెప్తున్నారు. అండ్ పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్ళాలని ఉత్తర్వులు రద్దు చేయాలి. పింఛన్ల కోసం మరి సచివాలయాల దగ్గరికి వెళ్ళరు అని అంటే మరి మీరు ఎక్కడ ఇస్తారో కొన్ని మీరే చెప్పండి. అప్పుడు మీరున్నప్పుడు ఏ చెట్టు కిందో లేకపోతే ఏదో ఒక స్కూల్లోనో పెట్టి ఇచ్చేవాళ్ళు కదా, మరి ఎలా ఇవ్వాలి, అలానే ఇవ్వాలంటారా? చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసిన వైకాపా నేతలను అరెస్ట్ చేయాలి. ఓకే, సిఎస్ జవహర్ రెడ్డికి తెదేపా నేతల విజ్ఞప్తి. సిఎస్ జవహర్ రెడ్డికి విరతి పత్రం ఇస్తున్న తెదేపా నేతలు ఇంటి వద్దకు పింఛన్ ఇవ్వకపోవటం వైకాపా కుట్ర. ఇదేం కుట్ర అండి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అసలు కొంచెమైనా మనకి క్లియర్ కట్గానే తెలుస్తానే ఉంది. అసలు ఎవరు కేసులు వేశారు, ఎవరు వద్దు ఇవ్వకూడదు ఈ వాలంటీర్లు వెళ్తే అసలు ఇదేంటి జగన్ గారి గురించి చెప్పి జగన్ గారి గురించి మోటివేట్ చేసి వాళ్ళని ఆపేస్తారు అని చెప్పి కుట్ర చేసి ఆపేసిందే మీరు, మళ్ళీ మీరే రివర్స్లో వైకాపా కుట్ర అని చెప్పి అంటారేంటండి? అసలు పింఛన్లు లేట్ అవ్వడానికే రీజన్ మీరు కదా. మీరు కనుక అది ఏం చేయకపోయి ఉంటే యాజ్ యూజువల్గా వాలంటీర్స్ వెళ్ళి పింఛన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు వృద్ధుల దగ్గర, వికలాంగుల దగ్గర, ఒంటరి మహిళల దగ్గర ఎవరి పింఛన్లు వాళ్ళు ఈరోజు చేతిలో ఉండేవి కదా. దీనికంతటికీ కారణం మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ వైకాపా వాళ్ళ కుట్రే అని చెప్పారండి, ఎంతవరకు న్యాయం అండి? ఖజానా ఖాళీ చేసి తెదేపాపై దుష్ప్రచారం. ఓకే, ఖజానా ఖాళీ చేశారంటే అంటే మీరు ఉన్నప్పుడు ఏమైనా కోట్లు లక్షల కోట్లు ఏమైనా మీరు ఏమైనా పోగు చేసి దాచిపెట్టేసి వెళ్ళారా? మీరు చేసినప్పుడు కూడా మీరు అప్పులు చేసే కదా ఇచ్చెళ్ళింది, అన్నీ కోట్ల అప్పులు మీరు ఏ కోట్లు అయితే అప్పులు ఉంచి వెళ్ళారో ఆ కోట్లని జగన్ గారు ఏం చేశారు, తీసుకొచ్చి ప్రజలకే పంచారు తప్ప ఆయన ఖాళీ అయితే ఏం చేశారు? ఓకే, ఒకవేళ ఖాళీ చేసినా కానీ అవి ప్రజలకే ఇచ్చారు, కానీ తన సొంత జేబుల్లో అయితే ఏం పెట్టుకోలేదండి. విమర్శలను తిప్పికొట్టండి, నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వకపోవడంపై వైకాపా కుట్రేనని తెదేపా అధినేత ఓకే నేను మీకు యాజువల్గా చెప్పేశాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉన్నా అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓకే వీళ్ళందరూ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఒక్క రోజులో పెన్షన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది కానీ మీరు చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. సో మనం మీ మాటకే వద్దాము. మరి ఇంతకుముందు మీరున్నప్పుడు మరి మీరు ఒక్క రోజులో ఎందుకండి పెన్షన్ ఇవ్వలేకపోయారు? మరి అప్పుడు కూడా ఇవ్వచ్చు కదా, అప్పుడు కూడా ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు జాబ్స్ ఇచ్చాను అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు కదా. సో అప్పుడు కూడా అంతమంది ఉన్నారు కదా. సరే ఈ సచివాలయ ఉద్యోగుల్ని, ఈ వాలంటీర్లని తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇంతవరకు తీసేసేయండి. మీరున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పనులు చేసే వాళ్ళు ఉన్నారు, మీరు మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరితో కూడా మీరు పెన్షన్లు ఇప్పించవచ్చు కదా. మరి ఒక్క రోజులో అయిపోయేది, సరే రెండు రోజులు వేసుకోండి, రెండు రోజుల్లో అయిపోయేది, మరి అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు ఇప్పించలేకపోయారు? మీరు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే పాయింట్ అప్పుడు కూడా తీసుకొని వచ్చి అలాగే ఇవ్వచ్చు కదా. అప్పుడు కూడా అప్పుడు మీరు చేయలేదు, ఇప్పుడు చేశారు, ఇప్పుడు జగన్ గారు చేశారు. సీనియారిటీ ఉందని నర్సును సర్జన్ చేస్తారా? జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ ఓకే ఇలా ఉందండి. సో ఐదేళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం బుద్ధప్రసాద్ చెప్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు కీలక నేతలు సోమవారం జనసేన పార్టీలో చేరారు. ఓకే చేరండి, మంచిది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో ఈ చేరికలు చోటు చేసుకున్నాయి. ఓకే సో నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా నాయకుల ఇదే బాటలో మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రతిపక్షాలపై సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఎన్నికల సంఘం. ఓకే కోడు ఉన్న వైకాపాకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సమావేశాలు. ఓకే ఇప్పుడు ఎలక్షన్ టైం జరుగుతుందండి. ఓకే కాదనట్లేదు, మీరు సభలు పెట్టుకోవట్లేదా? మీరు పెట్టుకుంటున్నారుగా సభలు. అండ్ అలాగే వి జగన్ గారు కూడా సచివాలయాల్లో ఏవో పనులు చేస్తూ ఉన్నారు, దానికి కూడా అంత నెగిటివ్గా పోర్ట్రే చేయాల్సినంత అవసరం ఏం లేదండి. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు సభలు వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నారు. ప్రజలందరూ నమ్మిన నాయకుడు ఎవరు మంచి చేస్తేనే, మాకు ఎవరు నాయకుడిగా వస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, దాని ప్రకారంగానే ఉన్నారు. అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దామండి. ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమేశారో, ఏబిఎన్ వంచన వైసీపీదే అని ఇచ్చారండి. ఎలాంటి వంచన జరుగుతుందో మనకైతే తెలియట్లేదు, ఒకసారి చూద్దాం ఎలాంటి వంచన చేశారో జగన్ గారు. మరి వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే. ఈసీ నిర్ణయానికి కారణం ఎవరండి? ఈసీ నిర్ణయానికి కారణం ఎవరు? అసలు ఎలక్షన్ కమిషన్కి కేసు పెట్టింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు ఇస్తే జగన్ గారిని పొగుడతారు, వాలంటీర్లకి ఈ నెల పెన్షన్లు వాళ్ళ చేత అందింపజేస్తే మళ్ళీ జగన్ గారి గురించి వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి అసలు కేసు లేసింది మీరే, మళ్ళీ వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీయే అని చెప్పి అంటున్నారు. వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళనే వద్దు అని చెప్పేసి చెప్తారా? మనకైతే తెలియట్లేదండి అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో. అండ్ వారిని సొంత కార్యకర్తల్లా వాడుకున్న పార్టీ, వైసీపీ బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పిన జగన్ ఎన్నికలకు 2 నెలల ముందు నుంచే పార్టీ సేవలోకి, రాజీనామాలను చేసేయాలని ఎప్పుడో ఆదేశాలు. అవ్వదాతలు కాదు, అధికారమే ముఖ్యం. ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి, వావ్ ఎంత గ్రేట్ న్యూస్ బయట పెట్టారు కదండి ఆంధ్రజ్యోతి వాళ్ళు. తాజాగా మరింత ఊపందుకున్న రాజీనామాలు, విపక్షాలపై విషం చిమ్మిపోవాలని సూచనలు. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడానికి ముందే చాలా చోట్ల వాళ్ళ చేత వైసీపీ నేతలు రాజీనామా చేయించారు. చాలా చోట్ల వైసీపీ నేతలు ఎవరు రాజీనామా చేయలేదండి. వాళ్ళకి ఇంతకు ముందున్న గవర్నమెంట్లో ఆ ఉద్యోగాలు కూడా లేవు. సో ఈ ఉద్యోగాలు జాగ్రత్తగా చేసుకోండి అమ్మా, మీ పని మీరు చేసుకోండి అనే చెప్పారు. కానీ ఉద్యోగాలకి రాజీనామా చేసి మళ్ళీ ఇదివరకు లాగా మీరు హ్యాపీగా రోడ్ల మీద తిరగండి ఏ ఉద్యోగాలు లేకుండా అని అయితే ఎవరు చెప్పరండి నాకు తెలిసి. అంటే ఆయా వార్డుల్లో అవ్వదాతలకు పెన్షన్ అందకూడదనే అలా చేశారా? పెన్షన్లు ఇవ్వకూడదు అనుకుంటే మీలాగా ఇంతకుముందు ఏ చెట్టు కిందో కూర్చోబెట్టి పొద్దునుండి సాయంత్రం దాకా వాళ్ళని వెయిట్ చేయించేవాళ్ళు కదండి అసలు ఇవ్వకూడదు అనుకుంటే. అలా ఏమీ లేదు, ఇవాళ తెల్లవారుజామున వాళ్ళు నిద్ర లేచి టిఫిన్లు చేసే టైం కల్లా పెన్షన్లు వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చేసింది
కేవలం టీడీపీ పార్టీ వాళ్ళు అండ్ అలాగే వీళ్ళు మళ్ళీ మన మీద చెప్తూ ఉన్నారు, ఇవ్వట్లేదు పెన్షన్ అందకుండా చేశారా అని చెప్పి చెప్తున్నారు. ఎన్నికల ముందు 2 నెలల పాటు వాలంటీర్లను పూర్తిగా రాజకీయ అవసరాలకే వాడుకోవాలని, వారితో రాజీనామాలు చేయించాలని వైసీపీ ఎప్పుడో నిర్ణయించుకుంది. ఓ అంటే మీకు చెప్పారా అండి, ఎన్నికలకు 1-2 నెలల ముందే వాళ్ళు పనులు చేస్తున్నారా? జగన్ గారు ఎప్పుడైతే సీఎం సీట్ ఎక్కారో అప్పటి నుంచి వాలంటీర్లు ఏ పనులు అయితే చేస్తున్నారో స్టిల్ ఈ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా వాళ్ళు అయ్యే పనులు చేశారు. 2 నెలల ముందు అయితే వాళ్ళు ఏమీ స్టార్ట్ చేయలేదు. అండ్ అది కూడా వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఆపారని చెప్తే, ఈసీ ఆదేశాల మేరకు వాళ్ళు పెన్షన్లు ఇవ్వడం ఆపేశారు. లేకపోతే అదేం లేకపోయినట్లయితే ఈ వాటికి ఎవరి చేతుల్లో పెన్షన్లు వాళ్ళకు ఉండేవి. అవ్వదాతలకు జగన్ వెన్నుపోటు. వావ్, అసలు భలే దొరికిందండి, భలే దొరికింది అవ్వదాతలకు జగన్ వెన్నుపోటు అంట. ఎలా వెన్నుపోటు పొడిచారో అవ్వదాతలకు చూద్దాము. పెన్షన్లు ఇంటింటికి పంపే అవకాశం ఉన్నా కావాలనే పంపడం లేదు. ఓకే, మేము ఇంటింటికి పెన్షన్లు పంపే అవకాశం ఉన్నా మేము పంపలేదండి. మీరు 14 సంవత్సరాలు మరి ఇండస్ట్రీ అన్నారు, రాజకీయ ఇండస్ట్రీలో ఉన్నాను, మరి నాకు అనుభవం అని చెప్పేసి అంటున్నారు. మీరు అనుభవజ్ఞుడైన మనిషి చేతిలో రాష్ట్ర రాజకీయం పెడితే బాగుపడుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అన్నారు కదా. మరి మీరు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి మీకు ఇంటింటికి పంపే అవకాశం ఉన్నా మరి మీరు ఎందుకు పంపలేకపోయారు? ఇప్పుడు జగన్ గారు పంపారు కదా. అండ్ అలాగే ఏమంటున్నారంటే, టీడీపీ అడ్డుకుంటోందని ఫేక్ ప్రచారం, టీడీపీ అడ్డుకుంటోందని ఫేక్ ప్రచారం. అందులో ఫేక్ ప్రచారం ఏముందండి? ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు ఎవరు అసలు? టీడీపీ నాయకుడు ఆయన, ఆయనే కదా కేసు పెట్టింది. మరి అందులో ఫేక్ ప్రచారం ఏముంది అసలు? ఆయన కేసు పెట్టకపోయినట్టయితే యాజ్ యూజువల్గా అన్ని ప్రతి నెల ఏం జరిగాయో అవి జరుగుతూనే ఉండేవి కదా. టీడీపీ వస్తే పెన్షన్ 4000 ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, పెన్షన్ 4000 ఇస్తారంట అండి. సో ఫస్ట్లో ఆయన వచ్చినప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళండి? 250 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదే ఇంకొక మనిషికి పెన్షన్ ఇవ్వాలి, ఇంకొక మనిషికి పెన్షన్ యాడ్ చేసుకోవాలి అంటే ఒక మనిషి చనిపోతే కానీ ఇంకొక మనిషికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు లేదు. అండ్ అలాగే ఆయన ఇప్పుడు 4000 ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ప్రజలైతే మరి నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు జగన్ గారు 3000 ఇస్తున్నారు కాబట్టి మీరు 4000 ఇస్తానంటున్నారు. అదే ఒకవేళ జగన్ గారు ఇవ్వకపోతే మీరు ఇవ్వకపోయేవాళ్ళు కదా. మీరు ఇచ్చేవాళ్ళైతే అంతకు ముందే ఇవ్వాలి. మీకు ఇండస్ట్రీ రాజకీయ ఏమంటారు, రాజకీయ అనుభవం చాలా ఎక్కువ, మీకు ఏజ్ కూడా ఎక్కువ, మీరు చాలా అనుభవజ్ఞులు. మరి ఇప్పుడు జగన్ గారు ఇచ్చేవి మీరు కాపీ కొట్టి ఆయన ఏదో 3000 ఇస్తున్నాడు, నేను ఇంకొక 1000 ఎక్కువ ఇస్తాను అని చెప్తే మరి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారంటారా? అండ్ అలాగే వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు బాబు. వావ్, వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదంటండి బాబు గారు. ఒకప్పుడు ఇదే బాబు గారు, అసలు వాలంటీర్లు దేనికి, వాళ్ళు కూలీలు, వాళ్ళని కూలీలుగా మార్చి వాళ్ళ చేత పనులు చేయిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. తీసేస్తాను నేను వస్తే, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకు బాబు గారు వ్యతిరేకం కాదంట. వ్యతిరేకం కాకుండానే ఈ వ్యాఖ్యలన్నీ చేస్తారా? వాళ్ళని అసలు తీసేయండి అని చెప్పి అన్నారు. ఇళ్ల వద్దకే పెన్షన్లు, ఇంటింటికి వెళ్ళి పంపిణీకే ప్రయత్నం, పెన్షన్లకు అవసరమైనంత సొమ్ముంది, టీడీపీ నేతలతో సిఎస్ జవహర్ రెడ్డి. ఓకే, టీడీపీ వాళ్ళకి సిఎస్ జవహర్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పేశారండి ఈ ఏమంటారు సొమ్ము, అదే ధనము పెన్షన్లు ఇవ్వడానికి సొమ్ము ఖజానా అంతా ఖాళీ చేసేశారు అని ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ ఏం కాదు. ఆల్రెడీ పెన్షన్స్కి కావాల్సిన అమౌంట్ అయితే ఉంది, పంపిణీకే ఆలస్యం అవుతుంది, అవి కూడా ఇంటికి వెళ్ళే పంపిణీ చేస్తాము అని ఆయన చెప్తున్నారు. మరి చూద్దాం చేస్తారో చేయరో, ఎవరి చేత చేయిస్తారో. మరి సచివాలయ ఉద్యోగుల్ని ఇచ్చిందే జగన్ గారు, మరి వాళ్ళు ఇస్తే మరి ప్రచారం చేసినట్టు కదా, మరి వాళ్ళనే ఎలా ఇవ్వమని చెప్తారు? అంటే ఇయ్యొద్దని చెప్పి కేసులు వేసేది మీరే, మళ్ళీ ఇవ్వాలని చెప్పి కేసులు వేసేది మీరే. అసలు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి అని చెప్పి మాట్లాడింది మీరే, మరి వాళ్ళనే ఇవ్వమంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని ఇవ్వమంటే వాళ్ళు జగన్ గారి గురించి చెప్తారు అని మీరు అనుకోవట్లేదా? మరి అంతకుముందు ఉన్నప్పుడు వాళ్ళు జగన్ గారి గురించి చెప్తారు అని చెప్పే వాలంటీర్లను ఆపేయించారు. మరి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది కూడా జగన్ గారే కదా, మరి వాళ్ళ చేత ఎలా ఇప్పించాలి అని మీరు అంటారు? పెన్షన్లపై రాజకీయం చేయడం సరికాదు, షర్మిల గారు అంటున్నారండి పెన్షన్లపై రాజకీయం చేయడం సరికాదు అని చెప్పేసి. రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అని చెప్పి అందరికీ ఒక క్లారిటీ ఉంది. మనం పర్టికులర్గా ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకి వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంది. ఎవరున్నప్పుడు వాళ్ళ చేతికి డబ్బులు వచ్చినాయి, ఎవరున్నప్పుడు వాళ్ళు రోజంతా పడిగాపులు కాసి ఉండాల్సి వచ్చిందో ప్రజలకు ఆల్మోస్ట్ తెలుసు. షర్మిల గారు
సో పంపిణీ జాప్యంలో జవహర్ రెడ్డి కుట్ర బీజేపీ, ఓకే, వీళ్ళకి పొత్తులతో ఉన్న వీళ్ళకే అసలు ఒక క్లారిటీ లేకుండా పోయిందండి. వీళ్ళ మీద వీళ్ళే మాట్లాడుకుంటున్నారు అండ్ వీళ్ళు అందరు కలిసి వచ్చి మన మీద పోటీ చేస్తారంట. సో రాజకీయ ప్రయోజనాల కోసమే నిందలు సిబిఐ. జగన్ కు నిరసనల సెగ, బస్సు వెంట పరుగు పెట్టిన గోపాల మిత్రులు, ఓకే, తమ డిమాండ్లు వినే వరకు వదలని వైనం, అభివాదనతోనే సరి రోజంతా మూగనోము పట్టిన జగన్, మండుటెండలకు మాడిన జగన్ యాత్రదారికి అడ్డంటూ చెట్ల నరికివేత, విద్యుత్ వైర్లు తొలగింపు, కరెంటు లేక ఒక్కపోతతో జనం విలవిల, ఇలాంటివి ఏమి ఉండవండి. అండ్ అక్కడ మనం చూసుకున్నట్టయితే జగన్ బస్సు వెంట పరుగులు పెడుతున్న గోపాల మిత్రులంట, వాళ్ళు జగన్ గారిని చూడడం కోసమే అక్కడికి వచ్చారు తప్ప అలాంటి ఏమీ లేవు. సో ఇవన్నీ నమ్మే పరిస్థితుల్లో మరి ప్రజలు ఉన్నారో లేదో మనకైతే తెలీదు. సో ఈ నెల పెన్షన్లు ఆగడానికి రీజన్ ఏంటి అని మనకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఏ కేసులు లేకుండా ఉన్నట్లయితే యాజ్ యూజువల్గా ఈ నెల ఈ టైం కల్లా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు కానీ, వృద్ధ వితంతు మహిళల చేతుల్లో పెన్షన్లు కానీ ఇవన్నీ ఉండేవి. సో అవన్నీ ఆపేసింది వీళ్ళే. అండ్ అలాగే వీళ్ళే మళ్ళీ రివర్స్లో కేసులు పెట్టడం అనేది, రివర్స్లో మళ్ళీ వైకాపా కుట్ర, జగన్ కుట్ర అనని చెప్పేసి అనడం ఎంతవరకు న్యాయమో మనకైతే తెలీదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.